హెబ్బా పటేల్ మళ్ళీ ఇప్పుడిప్పుడే పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓదుల అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ఓదుల రైల్వే స్టేషన్ లో నటిస్తోంది. అలాగే రామ్ కార్తిక్ సరసన తెలిసిన వాళ్ళు అనే మూవీలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు నటనకు ప్రాధాన్యత ఉండేవే కావడం విశేషం. ఇక తమిళంలో ఈ మూవీ చేసేందుకు కూడా సైన్ చేసిందట. మరోవైపు సోషల్ మీడియాలోను సూపర్ యాక్టివ్ గా ఉండే హెబ్బా పటేల్ తరచూ అదిరిపోయే ఫోటోషూట్లతో తన ఫాలోవర్స్ ను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ భామ తన అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తుంది. ఈ సందర్భంగా వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ఎంతో తెలివిగా సమాధానాలను ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ అభిమాని మీ అందానికి రహస్యం ఏంటని ప్రశ్నించాడు. ఇందుకు హెబ్బా ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే అది బిగ్ సీక్రెట్, రివీల్ చేయకూడదని అనుకున్నా కానీ చెప్పక తప్పడం లేదు. దేవుడిచ్చింది కొంత అయితే డాక్టర్ల కృషి మరికొంత అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. దాంతో హెబ్బా తన అందం కోసం ఏమైనా సర్జరీలు చేయించుకుందా అన్న చర్చలు నెట్టింట మొదలయ్యాయి. కాగా అందం కోసం సర్జరీలు చేయించుకోవడం సినీ తారలకు కొత్తేమీ కాదు. నమస్కారం. టీఎఫ్సిసి న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రధాని రామకృష్ణగౌడ్, చైర్మన్ టీఎఫ్సిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి న్యూస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టీఎఫ్సిసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టీఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.